నీ క్లైమాక్స్ లో కొంచెం మిస్ ఉంది కానీ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గుమ్మేశాడు. అండ్ విజువల్స్ బాగుంది, చాలా బాగుంది. శ్యామ్ దత్ విజువల్స్ సూపర్ ఉన్నాయి. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్టర్ ఓకే. సుకుమార్ శిష్యులందరూ నిజంగా చెప్పాలంటే అవసరం చెప్పొచ్చు. ముగ్గురు ఇప్పటి వరకు ముగ్గురు వచ్చారు. ఉపేన సినిమాతోటి వచ్చాడు, తర్వాత శ్రీకాంత్ ఉపేన అది దసరా సినిమాతో వచ్చాడు, ఇప్పుడు కార్తీక్ దండు. ఈ సినిమాతో కూడా బాగుంది. ఆల్రెడీ కార్తీక్ దండు బంబోలే నాథ్ సినిమా చేశాడు, ఆ సినిమా అంత కాలేదు. కాకపోతే ఈ సినిమాతో మాత్రం మంచి ఎస్టాబ్లిష్మెంట్ దొరికిందని చెప్పి సాంగ్స్ రెండు సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఒక సాంగ్ వచ్చేసి లవ్ సాంగ్ ఒకటి, ఈ సాంగ్ తర్వాత ఇంకోటి హాంటింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ మెయిన్ వచ్చేసి అజనీష్ లోక్నాథ్ బ్యాగ్నర్ మ్యూజిక్ మాత్రం సూపర్ కొట్టాడు. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రీవియస్ ఫిల్మ్ కన్నడలో హీరో ఒకటి, కాంతారా ఒకటి. హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది, దాంతో నేను ఫ్యాను. అండ్ కాంతారా రీసెంట్ ఫిలిం, ఇప్పుడు ఈ సినిమాతో సూపర్. చూడొచ్చు, బాగుంది సినిమా. అయితే థ్రిల్లర్ బాగుంది, చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఒక మనిషికి దేవుడికి మధ్య ఉన్న మూవీస్, కానీ ఈ విరూపాక్ష అనే మూవీ వీటన్నిటికి కూడా క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు ముఖ్యంగా కనుక మనం పళ్ళలో చూసుకుంటే చేతబడులు అని అవన్నీ ఇవన్నీ అని చెప్పి ఒక మూఢనమ్మకాలు ఉంటాయి. సో మూఢనమ్మకాలు అన్నిటికీ కూడా ఈ మూవీ అనేది దూరం. మూఢనమ్మకాలు నమ్మొద్దు, ప్రపంచానికి మనం విజ్ఞానాన్ని పరిచయం చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ మూవీని చేసిన స్క్రీన్ ప్లే కానీ, అండగే నచ్చావులే నచ్చావుల సాంగ్ కానీ, ముఖ్యంగా సంయుక్త మిని యొక్క నటన కానీ, సాయిధరం తేజ యొక్క అభినయం కానీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ సీన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు క్లియర్ ఏంటంటే మెయిన్ థింగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ భయ, మ్యూజిక్ మాత్రం 100% చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మీకు అరుంధతి కానీ చంద్రముఖిలో కానీ కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఈ మూవీలో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ గారు లైక్ మాకు మెగా ఫ్యామిలీ నుంచి ఒక తెలుగు ఒక సగటు అభిమాని ఏదైతే కోరుకుంటాడో అటువంటి విరూపాక్షలు అన్ని మూవీస్ అన్ని సాంగ్స్ అనేవి బాగా ఉన్నాయి. ఇది మెగాస్టార్ ఫ్యాన్స్ యొక్క ఆకాంక్ష. ఈ విరూపాక్ష అనే మూవీ చాలా బాగుంది. ముఖ్యంగా కనుక మీరు పాత సినిమాలు చూసి చూసుకుంటే లైక్ ఒక చంద్రముఖులు కానీ అరుంధతిలో కానీ జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక విజువల్స్ కనపడుతుంటాయి, కానీ ఈ సినిమాలో వచ్చే హర్రర్ సౌండ్స్ ఏదైతే ఉన్నాయో ఓం భగభుగే భగవాహిని భగిత భాగోదరి ఓం పట్ పాహా, సో అటువంటి లైక్ ఒక మ్యూజికల్ లెవెల్స్తో సినిమా మాత్రం కట్టిపడేసింది భయ. ఎక్కడా కూడా బోరు కట్టదు. సో ఫస్ట్ ఆఫ్ ఎండింగ్లో ఏదైతే సంయుక్త మీనింగ్ బావిలో దూకుపోతున్న ట్విస్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అండ్ అగైన్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని కొన్ని ఎలివేషన్స్ చాలా చాలా బాగున్నాయి. సో ముఖ్యంగా ఈ సాంగ్లో ఒక సాంగ్ ఉన్నప్పటికీ కూడా ఆ సాంగ్ అనేది మెలడీగా చాలా చాలా బాగుంది. అసలు ట్విస్ట్లు అసలు ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్లు సెకండ్ హాఫ్ అది లాస్ట్ వరకు కూడా అట్లే ఉంటుంది అనమాట. ఆ రేసే స్క్రీన్ ప్లే సుకుమార్ కదా స్క్రీన్ ప్లే దీనికి వచ్చేసి ఆ సుకుమార్ గారు చేసిన స్క్రీన్ ప్లే వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. అండ్ ఆఫ్టర్ స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్లో ప్లస్ అజనీష్ లోకనాథన్ ఇచ్చిన బీజిఎం కావచ్చు అంతా బాగుంది. బట్ మోర్ దాన్ సాయిధరమ్ తేజ్ కూడా బాగానే చేస్తాడు. బట్ హానెస్ట్గా చెప్పుకోవాలంటే ఈ మూవీలో హీరో సంయుక్త మీనన్, ఎందుకంటే క్లైమాక్స్ ఒక్కటి కొంచెం మైనస్ అయిందని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అది మీకు ప్రాబ్లం, మీకు మూవీ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది, క్లైమాక్స్ ఒక్కటి కొంచెం మైనస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే కొంచెం వేరే విధంగా వెళ్ళింటే బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఒకటి రెండు స్లో ఎలిమెంట్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా మూవీ అయితే సూపర్ హిట్ అనే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మూవీస్ తీసేందుకు మనం అప్రిషియేట్ చేయాలి. అనుకుంటే రెగ్యులర్గా ఒక కమర్షియల్ మూవీ 4 ఫైట్లు పెట్టి విలన్ హీరో ఇట్లా ఇట్లా సీన్లు పెట్టి తీసేయచ్చు, బట్ కానీ రుద్రవనం ఒక ఊర్లో ఇలా ఎందుకు జరుగుతుంది ఉంది, అసలు దీనికి వచ్చేసి ఇవన్నీ కూడా లింక్ చేసి సో చాలా అంటే ఈ డిఫరెంట్ అటెంప్ట్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్రిషియేట్ చేయాలి. మిస్టరీ లింక్డ్ హారర్, మిస్టరీ లింక్డ్ థ్రిల్లర్, మిస్టరీ ఉంది థ్రిల్లర్ ఉంది హారర్ ఉంది అనమాట, లవ్ యాంగిల్ కూడా ఉంది, అన్ని ఉన్నాయి. కమర్షియల్ మూవీ లాంటి జోనర్స్ ఉన్నాయి కానీ బట్ నాన్ కమర్షియల్ మూవీ ఇది. హైలైట్ చెప్పేస్తే ఇంట్రెస్ట్ పోతుందండి, కంపల్సరీ వెయిట్ వాచ్ చేయాలి. చెప్పకూడదండి, వెళ్ళి చూడాల్సిందే. ఓవరాల్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మీరు నేను చెప్పేస్తే మీకు థ్రిల్ ఉండదు అనమాట, ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంది, మీరు వెళ్ళి చూడాల్సిందండి, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్ అండి. అంటే చాలా మందికి రివ్యూ చెప్పాను నేను వస్తూనే, చాలా బాగుంది, సూపర్ ఉంది. సంయుక్త మీనన్ యాక్టింగ్ అసలుకి ఒక్క లెవెల్లో ఉంది. అండ్ సాయిధరమ్ తేజ్ గారికి అయితే కంబ్యాక్, పవర్ఫుల్ కంబ్యాక్, చాలా అంటే చాలా బాగుంది. ట్విస్ట్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఆ రేంజ్లో ట్విస్ట్లు ఉన్నాయి. డైరెక్టర్ గారు అసలు చంపేసరి, ఇంకా కార్తీక్ మ్యూజిక్ అయితే ఒక లెవెల్, అసలుకి అసలు మామూలుగా లేదు మ్యూజిక్, ఆ మ్యూజిక్ వల్లే సగం భయం వచ్చింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, క్లీషే గ్రీన్ అనిపించింది అక్కడ, అంత ఇంట్రెస్టింగ్ అని అనిపించాలి. బట్ ఓవరాల్
పాయింట్ కన్విన్సింగే కానీ చూసేందుకు కొంచెం మనకు ఓపిక ఉండాలి, అప్పటివరకే మనం డ్రైన్ అయిపోతాం. లాస్ట్ లవ్ ఎలిమెంట్ వచ్చేసరికి అంత ఉంటుంది. ఫస్ట్ 2 అవర్స్ బాగానే ఉంటుంది, ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత అంత నార్మల్. అండ్ యూఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.